हाई हेलो नमस्ते नेनु मिराज युवराज इवाल्ते मन राज विराज दाबा इधी एग्जाक्ट प्लेस करेक्ट 150 किलोमीटर्स मुझे झांसी की सागर दाटन तरह नाइट इकड़े स्टे चेसा नार्मल रूम एट्ला रूम ఇప్పుడే కాఫీ ఆర్డర్ చేసినా కాఫీ వచ్చింది తాగేసి మంచిగా బయలుదేరితే ఝాన్సీకి పోవడానికి ఒక 3 గంటలైనా పడుతుంది 2, 2:30 ఝాన్సీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా ప్లేసెస్ ఉంటే చూసి మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ నుంచి ఆగ్రా రెస్టారెంట్ ధాబా చూడండి అన్నీ కెమెరాలో చూపించలేము అది కళ్ళతో చూసిన వాళ్ళకే తెలుస్తుంది లలిత్పూర్ ఇంకా 40 ఉన్నది లలిత్పూర్ తర్వాత ఝాన్సీ కరెక్ట్గా ఇంటికాడ నుంచి బయలుదేరి 950 కిలోమీటర్లు వచ్చినాం జస్ట్ 950 కిలోమీటర్స్ ఓన్లీ మనం ఈ 950 కిలోమీటర్స్ ని 7000 కిలోమీటర్స్ చేద్దాం ప్రస్తుతం మనమైతే ఝాన్సీలో అయితే ఉన్నాం ఝాన్సీ సిటీ ఇక్కడ నుంచి ఝాన్సీ ఫోర్ట్ అంటే మనం ఫోర్ట్ అంటే అర్థం కాలేదు ఆయనకి కిలా అని అడగాలే 7 కిలోమీటర్స్ అంట ఫస్ట్ రూమ్ తీసుకుందాం ఒకటి రూమ్ తీసుకొని సామాన్ అంతా అందులో పడేసి బయటకు వచ్చి మంచిగా తిని ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం ఝాన్సీలో రూమ్ తీసుకున్నాం రూమ్ 1200 రూమ్ అయితే వెయిట్ ఉన్నారు ఓకే ఏసీ ఇక్కడ మంచం మాత్రం చాలా పెద్దది ఇచ్చింది మంచం అయితే చాలా పెద్దది ఇచ్చింది ఇప్పుడైతే కిందికి వెళ్ళి ఫుడ్ తిని ఝాన్సీ పోర్ట్కి అయితే పోదాం ఇంకా సెటప్ అంటే ఇట్లా చేయాలి ఫుడ్కి ఫుడ్ బాగాలేకపోయినా సెటప్ చూసి తింటారు మంచి నీట్గా ఉంది ఇప్పుడు ఫుడ్ ఏమంత బాగాలేదు ముందు నుంచి పోవాలి ఇది ఇది కాదు రూట్ అక్కడ ఇదే పోర్ట్ అమ్మా ఇది వచ్చేసి సైట్ ప్లాను చదివినవా అయింది ఇలా ఇది ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా బాగానే ఉంది టికెట్ కౌంటర్ సార్ 2 టికెట్ 50 रुपये ये भाई साहब जो आपका इसमें ये जो नीचे ट्राइपॉड लगा है इसको अंदर ले जाना मना है ट्राइपॉड अंदर ले जाना मना है हाँ और ये जो कैमरा है आपके
మొత్తానికి అయితే ఫోటోలకు అయితే ఎంట్రీ అవుతాను. చేంజ్ తీసుకురా పో, చేంజ్ అడగాలి ఆడ, చేంజ్ తీసుకురావాలి ఇక్కడ. ఇట్లానే స్టెప్స్ 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 టికెట్లు పెట్టుకోవడం కూడా బరువు అవుతుంది మాకైతే టికెట్లు. హైలైట్ ఏంటంటే ట్రైపాడ్ వాడద్దంట, కానీ కెమెరాలు ఏమైనా వాడుకోవచ్చు అంట. అబ్బో కాలు మొత్తానే రోయ్. ఎంట్రీ అసలు ఎంట్రీ ఇది, ఝాన్సీ ఫోర్ట్లో గన్ను ఎంట్రెన్స్లో ఉన్న గన్ను ఇది. దీని మీద ఒక నెంబర్ ఉన్నది, అది ఇట్టి 6740. ఇటొక్క గన్ను అటొక్క గన్ను. ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇది టోటల్గా వ్యూ అయితే. ఇది రూట్ బోర్డ్ అన్నమాట, నావిగేషన్ బోర్డు. పంచమహల్ పైకి గ్రేవ్ ఆఫ్ మోడ్ గస్ ఖాన్ ఇట్ సైడ్, ఆమోడ్ గార్డెన్ ఇట్ సైడ్ ఇందాక మన దగ్గర. వాటర్ తాగడానికి కూల్ వాటర్ ఫిల్టర్, ఓకే ఫిల్టర్ వాటర్. మన గైడ్ లేడు కాబట్టి మనకు తెలిసిందే రాజు చి ఆసన. ఇక్కడ కూడా గలీజ్ చేసిర్రా నాయన, పేర్లు రాసి రాసి రాసి. అదో ఆడిక్కడనే చాలా పెద్ద పోర్టు మనం అనుకున్నాం. నేను నాకు అసలు దీని గురించి ఏం తెలియదు ఇంతకుముందు అసలు, కానీ రాజాగంగా తెలుసుకున్నా కొద్ది కొద్దిగా మనకున్న నాలెడ్జ్తో. రాజా గంగాధర్ అనే అతను పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని పెళ్లి చేసుకున్నాడు అనమాట చిన్న ఏజ్లో. ఆమెను చేసుకున్న తర్వాత ఆయన కొన్ని రోగాల వల్ల ఆయన చనిపోతే తర్వాత ఈ కోటని మొత్తం ఝాన్సీ రాణి పరిపాలించింది లక్ష్మీబాయి. ఆమె బ్రిటిషర్లతో స్వతంత్ర సమర యుద్ధంలో పోరాడిందంట. పోరాడినప్పుడు వాళ్ళ కొడుకును వెనకాల కట్టుకొని మరీ యుద్ధం చేసిందని చెప్పి మనం కథలు కథలుగా విన్నాం కదా, ఆ రాణి వాళ్ళ కోట అనేది. కోట పైనుంచి వ్యూ మొత్తం ఝాన్సీ అంతా కనబడుతుంది. కోట ప్రహారి కూడా సైడ్కున్నది. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఝాన్సీ మొత్తం ఇట్లా క్లియర్ కనబడుతుంది. ఝాన్సీ ఫోర్ట్, ఝాన్సీ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసిన మెటీరియల్స్ వచ్చి స్టోను లైమ్ అండ్ లెడ్, వీటితో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఒక వార్లో కూడా దీన్ని వాడారు, ఇది బ్యాటిల్ ఆఫ్ ఝాన్సీ. మామూలుగా ఇది ఉన్న, ఇది ఒక పెద్ద కొండ మీద ఉన్నదన్నమాట. ఈ కొండ మీద ఉన్నదాన్ని, ఆ కొండను బంగీరా అంటారు. బంగీరా కొండ అని ఒక కొండ ఉంటుంది, ఆ కొండ పైన ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది 17th సెంచరీలో కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది.
కొద్ది కొద్దిగా మరమ్మతులు అయితే చేసి ఇగో ఇట్లా ఇట్లా అయితే చేశారు. ఇక్కడి నుంచి మీరు వ్యూ చూడవచ్చు. ఝాన్సీ నెంబర్ 3 సైడ్ క్రికెట్ గ్రౌండ్. ఇది డోర్స్ అన్నమాట, అప్పటి ఐరన్ డోర్స్, ఇవి ఇప్పటికీ కూడా పనిచేస్తున్నాయి. అప్పటి ఐరన్ డోర్స్ ఇవి ఇప్పటికి కూడా పనిచేసే కండిషన్లోనే ఉన్నాయి. అంటే మనం గెస్ చేయొచ్చు ఎంత మంచి క్వాలిటీతో వాళ్ళు ఆడిరు. ఏదైనా సరే హిందీలోనే ఉంటుంది ఝాన్సీలా. ఇది పెద్ద నొప్పి, కొన్ని కొన్ని అక్షరాలు మనకు అంత క్లారిటీ ఉండదు కాబట్టి ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా కిందికి వెళ్ళండి, చూడండి అక్కడ ఒక గేటు ఇక్కడ ఒక గేటు. కిటికీలు అన్నమాట ఇవి, ఒకప్పటి కిటికీలు. దీని కిటికీలు వీక్కపోయారు. ఇది పైన గది, పైన ఉంటుంది. కొన్ని కొంత డ్యామేజ్ అయితే అవుతుందిగా. స్వీపర్ అంకుల్ చూడు, కూర్చుంటే ఇక్కడనే ఉండదు మనం మంచిగా. ఫోర్ట్ అంతా చూడడానికి బాగానే ఉంది, కానీ ఏ గది ఎవరిది ఏది ఎక్కడ అని చెప్పడానికి అయితే ఒక బోర్డు కానీ ఏం కానీ పెట్టలేదు. టోటల్గా గైడ్ మీద ఆధారపడాలి. గైడ్ వచ్చేసి 350 నుంచి 300 తీసుకుంటాను, అంత అందరితో కాదు కదా. అందుకే గవర్నమెంట్ బోర్డులు పెట్టించినా సరిపోయేది సింపుల్గా. చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏం చేస్తాం ఏం చేస్తాం, మనకు తెలిసిందే చరిత్రిక. ఇది యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్నది. 1, 2, 2 ఫ్లోర్లు ఉన్నాయి, తర్వాత మళ్ళీ పైన ఒక ఫ్లోర్ వేసారు, మొత్తం 3 ఫ్లోర్లు అన్నమాట. ఏదేమైనా కానీ ఎలకలతో వశపడతలేదు, మొత్తం గబ్బు గబ్బు వాసన వస్తాను. దీన్ని అయితే రాజా బీర్ సింగ్ అయితే కట్టించిండు. దీంట్లో కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్స్లలో మీటింగ్స్ అయ్యేటి అంట రాణి లక్ష్మీబాయి. పైన ఫ్లోర్లో ఏదో ఒక రూమ్లో మాత్రం రాణిగారు ఉండేటోళ్ళంట అప్పుడు. ఇక్కడ పంచమహల్ అంటారు దీన్ని. పంచమహల్ ముందు మాకు స్టోరీ అయితే ఉంటుంది. ఆర్కియాలజిస్టులు తీసినప్పుడు వాళ్ళకు కొన్ని కొన్ని విషయాలు అయితే తెలిసినాయి అన్నమాట. ద టాప్ ఫ్లోర్ ఆఫ్ ద ప్యాలెస్ వాస్ యాడెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ డ్యూరింగ్ ఆర్కియాలజికల్ ఇన్వెస్ట్మెంట్. ఆ బ్రిటిష్ రూల్ అయ్యేటప్పుడు పైన ఫ్లోర్ వేసారంట, అక్కడ రాణి ఉండదు అంట, కిందనేమో మీటింగ్స్ అయ్యేటివంట. పెద్ద స్వరంగంలో పోయినట్టు ఉంది ఇది. కానీ ఇందులో కింద కనబడకుండా మీటింగ్ జరిగేటి అంట, పైననేమో ఉండేదంట. మొత్తం ఎలకల కంపు ఇప్పుడు, అప్పుడు వాళ్ళు ఎట్లున్నారో కానీ. అటే అటే ఇక్కడ చూస్తే మీకు గులాం గౌస్ ఖాన్ గన్నర్, మోతీబాయ్ ఉమెన్ గన్నర్, ఖుదాబాష్ హార్స్ రైడర్ లీడర్, ఆల్ దీస్ సాక్రిఫైస్డ్ ఆన్ 4th April 1858. ఈ బ్రిటిష్ వాళ్ళతో లొల్లిలో వీళ్ళు చనిపోయారంట. గన్నరు, ఉమెన్ గన్నర్, ఇంకా హార్స్ రైడరు వీళ్ళంతా చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన ప్లేస్ ఇది. ఇక్కడ గోరీ లాంటిది కట్టారన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పైన రూమ్ అన్నమాట, వాచ్ టవర్ లాగా. ఇప్పుడైతే దీన్ని ఎవరు వాడట్లేదు, కానీ ఒకప్పుడైతే ఇది వాచ్ టవర్ లాగా పనిచేసి ఉంటుంది మైజెస్. ఎందుకంటే ఇది ఎంట్రన్స్ దగ్గరే ఉన్నది, ఇక్కడ వీళ్ళు నిలబడ్డానికి అని చెప్పేసి ఐరన్ దంతం చేసుకుని ఉన్నది. ఎంట్రన్స్లో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు కనబడతారు అన్నమాట ఇక్కడ నుంచి. ఇది సిటీ వ్యూ. అక్కడ ఒక చిన్న ఐరన్ రాడ్ కనబడుతుంది, చిన్నది కాదు కెమెరాలు చిన్న కనబడుతుంది. చాలా పెద్ద గన్ అప్పుడు ఫిరంగ్ అంటారు కదా, ఫిరంగ్.
कड़क बिजली थोपा कड़क बिजली थोपा दिन पेर इन को कष्ट चलो रोडल कदा ना के सीर अट्ठी इटे मत कि मत रोडल बहुत मेरे एपड़ना तोप चूसरा तोप तोपे इदे कैना गंटर तोपर इध ब्रिटिश दीन एनिमीस मीद की मन गुलाम खान अने फैर आईना तोपे इधी तोपे अब राणी पोराट जे मन कोसम फल कोट मूल की पेद स्तंभ बटी दाखी मन इंडियन फ्लाग्न बटीर इपड़ी चूस्ते प्राउड फीलिंग अब वाल दीन कोसमें कष्टपड़ी।